ఆలా ప్రెస్ మీట్ నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రాత్రికి 58 నుండి 60 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4,900 మందిని సురక్షిత కేంద్రాలకు తరలించామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 3 NDRF బృందాలు, 1 ఆర్మీ హెలికాప్టర్ అందుబాటులో ఉంచామని వెల్లడించారు. వాటర్ డిశ్చార్జ్ అవుతుంది ఇప్పుడు భద్రాచలం దగ్గర. మనం ఆల్రెడీ 2వ హెచ్చరిక లెవెల్లో ఉన్నాము. 51 ఫీట్కి అయితే 53కి వస్తే మనకి 3వ హెచ్చరిక లెవెల్కి వస్తాము. ఇప్పుడు వరకు జిల్లాలో అబౌట్ 4,900 మందిని మనము రిహాబిలిటేషన్ సెంటర్స్కి రిహాబిలిటేట్ చేసి ఉన్నాము. మొత్తము అబౌట్ 22 రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేశాము. అన్నీ ఆపరేషనల్గా ఉన్నాయి. అక్కడ అన్ని వసతులతోటి మేము అరేంజ్మెంట్స్ చేశాము. వాళ్ళకి కావలసిన భోజన సౌకర్యాలు కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా మా ఆల్ విలేజ్ అండ్ రెవెన్యూ స్టాఫ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి వీ హ్యావ్ రీహాబిలిటేటెడ్ అబౌట్ ఇప్పుడు వరకు 45 హ్యాబిటేషన్లని రీహాబిలిటేట్ చేసి ఉన్నాము. అంటే మొత్తం ఒక 30 విలేజెస్ని రీహాబిలిటేట్ చేశాము. ఇప్పుడు నైట్ కల్లా మేము ఎక్స్పెక్టెడ్ చేసేది అబౌట్ గోదావరి లెవెల్ 55 అడుగులకి చేరుకుంటుంది, 55 నుంచి 56 వరకు. సో దాని ప్రకారం ఇంకొక పదిహేను హ్యాబిటేషన్లని రీహాబిలిటేట్ చేస్తున్నాము. అది 6 గంటలకల్లా కంప్లీట్ అవుతుంది. అవకాశం ఉంది ఎందుకంటే పైనుంచి వచ్చే ఫ్లోస్ చూస్తే మన సమక బ్యారేజ్ దగ్గర ఇప్పటికి 14 లాక్స్ వస్తుంది. ఇంకా మనకి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లైన్ వర్షాలు నుంచి అయినా లేకపోతే చిన్న వాగుల నుంచి వచ్చే ఫ్లోస్తో పాటు మనకి అబౌట్ 16 to 18 లాక్స్ రాత్రి మిడ్ నైట్ కల్లా చేరవచ్చు. సో అందరూ ప్రజలకి మేము అపీల్ చేస్తున్నాము, మీరు ఎవరైనా బయటికి రాకూడదు. ఏదైతే ఆల్రెడీ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ మీకు చెప్పి ఇన్స్ట్రక్ట్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్స్కి మిమ్మల్ని తరలించిన వారు మళ్ళీ వాళ్ళ గ్రామాలకు కానీ వాళ్ళ ఇళ్లకు కానీ వెళ్ళకూడదు. మళ్ళీ ఎప్పుడైతే వాటర్ అలా వస్తే ఇంకొక 1 డే దాకా ఉండాల్సి వస్తుంది. సో ఆ నీటి మట్టం తగ్గాకనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అప్పుడు కానీ వాళ్ళ ఇంటికి ఇళ్లకి వెళ్ళాలని మేము అపీల్ చేస్తున్నాము. ఇంకెవరైనా గోదావరి సైడ్ ఉన్న ప్లేసెస్ కానీ టూరిజం కోసం కానీ లేకపోతే ఫొటోస్ కోసం కానీ జస్ట్ తిరగడానికి కోసం కానీ రాకండి. బికాజ్ ఇప్పుడు రాత్రి మనకి నీటి మట్టం చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దాని కోసం అన్ని చర్యలు తీసుకున్నాము. సో మీరు కూడా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కడ 1 వీక్కి సరిపడా ఆల్ సప్లైస్, గ్యాస్ కానీ ఇంకా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అంతా కూడా ఆల్రెడీ మండలంలో ప్రతి ఏదైతే హాట్స్పాట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో ఆల్రెడీ అక్కడ పెట్టి 7 డేస్కి సరిపడా పెట్టి ఉంచాము. ఆల్రెడీ 55 to 58 రావచ్చు అది మ్యాక్సిమం. ఇప్పుడు ఇంకా మనకి ఆల్రెడీ 3 NDRF టీమ్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఒక హెలికాప్టర్ కూడా మనకి స్టాండ్ బైలో పెట్టి ఉన్నాము. ఒక NDRF టీమ్ దుమ్ముగూడెంలో ఉంది, ఇంకొకటి భద్రాచలం, ఇంకోటి అశ్వాపురంలో పెట్టి ఉన్నాం. సో నైట్ టైం కూడా మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మేము రెడీగా ఒక 10 మినిట్స్లో ఆ ప్లేస్కి చేరుకొని హ్యాండిల్ చేసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసున్నాం. ఇప్పటి వరకు అయితే ఏం రిపోర్ట్ కాలేదండి. కొన్ని ప్లేసెస్లో అటు ఉండాలి అటు సైడ్ అని చెప్తున్నారు. ఇంకా ఏమి డీటెయిల్ రిపోర్ట్స్ ఏమి రాలేదు. మనకి ఏమి మన జిల్లాలో వర్షం లేదు కాబట్టి ఇప్పటికీ ఓన్లీ ఒక 9వ ఎంత ఉన్నాయి.